నమస్తే మనం ఇప్పుడు గోమత గోశాల ప్రకృతి వ్యవసాయ క్షేత్రం శివలింగపూర్లో ఉన్నాము మీరు చూస్తున్నది ధనియాలు కోతిమీరు ఈ బెడ్ ఏదైతే ఏదైతున్నదో సగం ఉన్నది అక్కడ నుండి అక్కడ నుండి ఏదైతున్నో సగం వరకు ఉన్నది కోతిమీరు ఇది చివర్లో ఏదైతే ఏదైతున్నదో ఇది ఈరోజు మిషినేషి అంటే మిషన్ అంటే ఇది పవర్ వీడర్ అండి దీంతో దుక్కి దున్నేసి దీంట్లో ఘనజీవామృతం అనేది చల్లేసి ఇప్పుడు గింజలను మళ్ళీ అలకడం జరుగుతుంది అంటే ఇది ఏదైతే థర్టీ నుండి ఫార్టీ డేస్కు మనకు కొత్తిమీర అనేది హార్వెస్టింగ్ అంటే కట్టింగ్ కోసం వస్తుంది ఇది మనకి ఏ రోజు ఏ రోజు ఆ రోజు అంటే రోజుకు కొద్దిగా మనం తీసుకెళ్లి మార్కెట్లో అమ్మితే మనకు రేట్ ఎక్కువ వస్తున్నది కాబట్టి అట్లా ఈరోజు హార్వెస్టింగ్ చేసిన దాన్ని అంటే ఈరోజు ఏదైతే భూమిలోండి నుండి తీసి పట్టుకోయేది ఉన్నదో అమ్మిన తర్వాత మళ్ళీ అలికి దాన్ని ముప్పై నుండి నలభై రోజుల కంటే అటు చివరి బెడ్ చి చివరి వరకు వెళ్ళేసరికి మనకు నిలబడుతుంది ఈ నెల వరకు మళ్ళీ ఇది ఫస్ట్కు మళ్ళీ వస్తుంది కాబట్టి అట్లా దాన్ని ప్రిపేర్ చేసి బెడ్ని అయితే అలకడం జరిగింది ఇట్లా అలికిన తర్వాత ఇట్లా నేర్పేస్తారు నేర్పిన తర్వాత వాటర్ వేస్తారండి ఇది చాలా చక్కగా పెరుగుతుంది ఘనజీవామృతం వేయడం ద్వారా మళ్ళీ మనకు నలభై రోజుల వరకు అంటే ఈ హార్వెస్టింగ్ చేసే వరకు కూడా మనకు ఎలాంటి అవసరము ఉండదు మందుతోటి అంటే స్ప్రే మందు కావచ్చు అడుగునేసే మందు కావచ్చు మనకు ఎలాంటి అవసరం ఉండదు ఒకసారి అయితే ఘనజీవ అమృతం చల్లుకోవాలి